నుంచి ప్రయాణం వైఎస్ఆర్సీపీ వైపు ఎలా మళ్ళిందండి అసలు? కాంగ్రెస్ అంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది కదా, ఆంధ్రాలో ఉండేది 14 తర్వాత పార్టీ అనేది లేదు అక్కడ. ఆంధ్రాలో ఎప్పుడైతే రాష్ట్ర విభజన చేశారో పార్టీ అనేది ఆల్మోస్ట్ 90% షిఫ్టెడ్ టు వైఎస్ఆర్సీపీ. నాయకులే కాదు ఓటర్స్, కాంగ్రెస్ ఓటర్స్ మొత్తం అటు షిఫ్ట్ అయింది. ఇప్పటికీ అక్కడే ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది. షిఫ్ట్ అవ్వలేదు మీరు 2014 అదంతా 19 వరకు మీరు వైసీపీతోనే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రయాణం చేశారు. చివరి క్షణంలో బయటకు వచ్చారంటే అధికారాన్ని ఇంకా తీసుకునే ముందు మీరు బయటకు వచ్చారు. చిన్న డిఫరెన్సెస్, స్మాల్ డిఫరెన్సెస్ తోటి ఈ మామూలుగా చంద్రబాబు నాయుడు గారితో పయనించాలని షిఫ్ట్ అయ్యాను. రెండు ఉన్నాయి, బంధుత్వం ఒకటి ఉంది చంద్రబాబు నాయుడు గారితో. అతనితో డిఫరెన్సెస్ వచ్చాయి. డిఫరెన్సెస్ అంటే ఈ పర్సనల్ పోటీలు ఏం కాదు, మామూలుగా పార్టీ కార్యక్రమాలు నడిపే దాని మీద విధానం మీద నేను విభేదించి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ మీరు పాదయాత్ర అంతా పేటర్ ప్యాటర్న్ అంతా మీరు వెనుకున్నారు చాలా వరకు. పాదయాత్ర, పార్టీ నిర్మాణం అన్నింటిలోనూ ఉన్నాను. ఇదే వన్ ఇయర్ ముందు, వన్ ఇయర్ కాదు 7-8 మంత్స్ ముందే డిఫరెన్స్ వచ్చినాయి. కేమ్ అవుట్ సార్ ఇప్పుడు ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఉండే నివాసం, అంటే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండే నివాసం కావచ్చు లేకపోతే అదంతా మీరు నిర్మాణం చేశారు, అంతకుముందు కన్స్ట్రక్షన్ మీరు అంతకుముందే మొదలు పెట్టారంటారు? మేము చేసింది మా అబ్బాయి వినయ్ అంటే మా అబ్బాయి కంపెనీలో ఒక లేఅవుట్, లేఅవుట్లో రెండు ప్లాట్లు, ఆయన ఒక ఆఫీస్ ఒక ప్లాటు, రెసిడెన్స్ ఒక ప్లాటు, మిగతా అన్ని విల్లాస్ ఉంది. అంటే ముందు విల్లాస్ కోసమని మీరు అది స్టార్ట్ చేశారు? అవును, నేనే అది ఉంటే బెటర్ అని చెప్పాను. ఓకే చేశాను. అతను చూడకూడదు చూడలేదు, ఈ ప్లేస్ చూడలేదు, నిర్మాణం జరిగేటప్పుడు రాలేదు, గృహప్రవేశానికి వచ్చాడు అంతే. అంటే ఎలక్షన్కి ముందు కదండి గృహప్రవేశం జరుగుతా? ఎలక్షన్ ముందే నేను లేను గృహప్రవేశాన్ని, నేను వెళ్ళా మా అబ్బాయి వెళ్ళాడు కానీ. అప్పటికి మీరు బయటకు వచ్చారు అంటే పార్టీకి విరాళంగా ఇచ్చారా లేక? అదే లేదు, ఎస్పీ నేను సైట్ అతని పేరు మీద కొన్నాము, కన్స్ట్రక్షను కాంట్రాక్ట్ కూడా మనం చేసి అన్నీ వాస్తు ప్రకారం కానీ అన్నీ మంచిగా వస్తాయి. దాని ముందు పార్టీ ఆఫీస్ కూడా సేమ్ డిజైన్తో ఉంటుందండి, ఇప్పుడు అది మీరు కట్టిందేనండి? పార్టీ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు. ఓకే, ఇల్లు సేమ్ డిజైన్లో ఉంటుంది, ఇల్లు వెనకాల ఉంటుంది, వెనక ఉంటుంది, రెండు కూడా మీరు స్ట్రక్చర్ నిర్మాణం చేసింది. ఓకే, అది పార్టీ ఆఫీస్ అనే ఆయన ఉద్దేశం. నేను నవ్వుతూ జోకు చేసేవాడిని ఎప్పుడన్నా, అది క్యాంప్ ఆఫీస్ రావుది, క్యాంప్ ఆఫీసే తప్ప పార్టీ ఆఫీస్ కాదని. ఓకే, అధికారం వస్తుందని వస్తుంది అంటే క్యాంప్ ఆఫీస్ అయినా పార్టీ ఆఫీస్ అయినా ప్రెసిడెంట్ రూము, సెక్రటరీల రూమ్ ఉంటాయి, లేకపోతే స్టాఫ్ రూమ్లు ఉంటాయి. క్యాంప్ ఆఫీస్ అయితే స్టాఫ్ రూమ్లు ఉంటాయి, సెక్రటరీలు వాళ్ళు, పార్టీ ఆఫీస్ అయితే పార్టీ జనరల్ సెక్రటరీలు వీళ్ళు ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది పార్టీ ఆఫీస్ చేసుకున్నాడు. శశిగిరి గారు అంటే చిన్న డిఫరెన్స్ అంటున్నారు పార్టీ కోసం ఏంటంటే, పార్టీ నిర్మాణం కోసం లేకపోతే పార్టీకి నడవడి కోసం ఆ మూమెంట్లోనే జరిగింది ఆ డిఫరెన్సెస్ అనేవి? అంతే, పార్టీ కోసమే. పార్టీ కోసం అంటే ఇప్పుడు డిక్టేటరియల్ యాటిట్యూడ్ ఉండకూడదు అనేది. అదే విధానం సాగించాడు 5 ఏళ్ళ రూల్లో కూడా క్యాడర్ నెగ్లెక్ట్ చేశాడు. క్యాడర్ నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా క్యాడర్ వర్క్ చేయకపోతే పార్టీ నిలవదు. కులాలు ఈవెన్ రెడ్డి క్యాడర్ హ్యాపీ, రెడ్డిలోనే వ్యతిరేకత ఉంది. రెడ్డిస్ ఏదో రెడ్డిస్ చేశారంటారు కానీ వాళ్ళకి ఏం చేసింది, అందుకని లేదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసుకున్నారు తప్ప